జమ్మూలో సీఆర్పీఎఫ్ పోలీసులు ఇన్నాళ్లు రెండు కళ్లతో నిఘా పెట్టేవాళ్లు. వారికిప్పుడు మూడో నేత్రం కూడా తోడైంది, అదే హెల్మెట్ కెమెరా. ఇప్పుడు జమ్మూ బేస్ క్యాంప్ దగ్గర ఏ స్పెషల్ పోలీస్ హెల్మెట్ ను చూసినా దానిపైన కెమెరా కన్ను కనబడుతోంది. అమర్నాథ్ వెళ్లే యాత్రికుల భద్రత కోసం సీఆర్పీఎఫ్ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్పెషల్ మోటార్ సైకిల్ స్క్వాడ్ గా వీరిని పిలుస్తున్నారు. మొత్తం బుల్లెట్ ప్రూఫ్ యూనిఫామ్ తో పాటు బైక్ అంబులెన్స్ ను సిద్ధం చేశారు. అందులో ప్రమాదాలు జరిగే సమయంలో యాత్రికులకు పోలీసులకు ప్రథమ చికిత్స అందించే వీలు కలుగుతుంది. అలాగే బైక్ల పైన తిరిగే సమయంలో ఉగ్రవాదులు ఏ మూల నుంచైనా దాడులు చేసే అవకాశం ఉంది. అలాంటి సమయంలో అక్కడ పరిస్థితులను అంచనా వేయడం కోసం హెల్మెట్లకు ప్రత్యేకంగా కెమెరాలను అమర్చారు. హెల్మెట్ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి పోలీసులు అక్కడ పరిస్థితులను చూసే వీలుంటుంది. గతంలో అమర్నాథ్ యాత్రలో పలుమార్లు ఉగ్రవాదులు విరుచుకుపడి దాడులు చేసిన సందర్భాలున్నాయి. ఇకపై వాటిని నియంత్రించాలనే ఉద్దేశంతో సీఆర్పీఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. यही मकसद है कि हम जल्दी से जल्दी जैसे कोई एक्सीडेंट हो जाता है तो यात्रियों को डॉक्टर हॉस्पिटल के पास जल्दी ले आए, और अगर कोई रास्ते में कोई बड़ी रुकावट, जैसे हमारा रुकावट से मतलब है कोई आतंकवादी खतरा होता है तो हमारे साथ वेपन्स है, हम जल्दी से जल्दी चल सकते हैं, फिर हम हेल्प ले भी सकते हैं, हेल्प दे भी सकते हैं. उस वहाँ जो बैठे हुए लोग हैं वो देखते हैं हमारे अधिकारी. सर इसमें जो भी कुछ हरकत होती है वो रिकॉर्ड हो सकती है, यात्री कोई परेशान नहीं हो इसके लिए. సీఆర్పీఎఫ్ జవాన్లు ఎక్కడికి వెళ్తున్నారు, చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులున్నాయి, ఇలా ప్రతిదీ సునిశ్చితంగా పరిశీలించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. గత ఏడాది 2.5 లక్షల మంది భక్తులు అమర్నాథ్ లింగాన్ని దర్శించుకున్నారు. ఈసారి ఇప్పటికే 1.5 లక్షల మంది యాత్ర కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఆర్మీ పోలీసులు పారామిలిటరీ బలగాలు యాత్ర కొనసాగేంత కాలం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉంటాయి. గతంలో జరిగిన ఘటనలను పరిగణలోకి తీసుకున్న జమ్మూ కాశ్మీర్ భద్రతా బలగాలు ఈసారి మరింత పకడ్బందీగా భద్రతను పెంచామంటున్నారు. దానికి టెక్నాలజీని కూడా జోడించారు.